वेलकम बैक टू सिटी न्यूज़। रेड क्रॉस संस्था आध्वर्यंलो कुमार पंप्स सिबंदी की उचित ब्लड ग्रूपिंग कार्यक्रम निर्वहिंचारु। शनिवार चेंचपेट कुमार पंप्स इंडस्ट्रीलो कार्यक्रम में सिबंदी की ब्लड ग्रूपिंग परीक्षलु निर्वहिंचारु। जिला प्रभुत्व वैद्यशाल सूपरिंटेंडेंट डॉक्टर सनत कुमारी मुख्य अतिथिगा पाल्गोनी प्रसंगिंचारु। ప్రతి ఒక్కరూ తమ బ్లడ్ గ్రూప్ తెలుసుకోవటం ఎంతో అవసరమని అన్నారు। బ్లడ్ గ్రూప్ తెలుసుకొని ఉండటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో తక్షణమే రక్తదానం చేయడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు। ఈ రోజు మన కుమార్ పంప్స్ లో పనిచేసే ఎంప్లాయీస్ అందరికీ కూడా రెడ్ క్రాస్ వారు ముందుకు వచ్చి వారందరికీ బ్లడ్ గ్రూపింగ్ అండ్ టైపింగ్ ఫ్రీగా చేయడం జరిగింది। ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ గ్రూపింగ్ టైపింగ్ తెలుసుకోవడం చాలా మంచిది, ఎందుకంటే ఆ గ్రూప్ ఏటువంటిది, కామన్ గ్రూపా రేర్ గ్రూపా అని కూడా తెలుస్తుంది। గ్రూప్ ఓరియంటెడ్ ఏదైనా డిసీజెస్ ఏమైనా ఉంటే కూడా మనం ముందు జాగ్రత్తలు తీసుకోవచ్చు। ఇంకొకటి ఏమంటే ఏదైనా ఎవరికైనా యాక్సిడెంట్స్ అలా అవుతే బ్లడ్ కావాల్సి వచ్చినప్పుడు వీరు వెంటనే బ్లడ్ ఇవ్వచ్చు। అంటే మామూలుగా సర్జరీస్ అలా జరుగుతూ ఉంటాయి, అప్పుడు బ్లడ్ కావాల్సి వస్తుంది। ఏదైనా రేర్ బ్లడ్ గ్రూప్స్ ఉంటే వారి కోసం ప్రత్యేకంగా ఆహ్వానం ఉంటుంది, ఒక గ్రూప్ ఉంటుంది। సో వీరి కోసం వాళ్ళు వచ్చి వరి తీసుకోవడం జరుగుతూ ఉంటుంది। కుమార్ పంప్స్లో పనిచేసే వర్కర్స్కి బ్లడ్ గ్రూపింగ్ చేయమని మన కుమార్ పంపుల యాజమాన్యం అడిగారు। రేపల్ల రెడ్ క్రాస్ వాళ్ళ సహకారంతో వాళ్ళని అడిగితే వాళ్ళు మేము చేస్తామని చెప్పారు। ఎందుకంటే మన గవర్నమెంట్ హాస్పిటల్లో చేసే అవకాశం లేదు, ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ బయటికి రాకూడదు, అందుకని ఎక్కడ గ్రూపింగ్ చేసినా ఇదివరకటి కాలంలో కూడా మేమే రెడ్ క్రాస్ తరఫునే చేసాము। వీళ్ళు 2వ తారీఖున ప్రతి సంవత్సరము మాకు మాక్సిమం 100కి తగ్గకుండా బ్లడ్ ఇస్తున్నారు। వాళ్ళకి ఎటు ఆల్రెడీ గ్రూప్ తెలుసు, మిగిలిన వాళ్ళకి గ్రూప్ తెలియదు, కనుక మరి ఇలా కార్యక్రమం పెట్టి వాళ్ళకి బ్లడ్ గ్రూప్ తెలిసే పరిస్థితి చేసినందుకు యాజమాన్యానికి నా నమస్కారాలు తెలియజేస్తున్నాను। కార్యక్రమంలో రెడ్ క్రాస్ కార్యదర్శి ఎం భానుమతి, కొత్త కృష్ణకుమార్ సిబ్బంది పాల్గొన్నారు। తెనాలి పురపాలక సంఘ పరిధిలోని గంగానమ్మపేట మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఉచిత కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు వైద్యాధికారి దేవరపల్లి సుభాష్ రమాదేవి డాక్టర్ శైలబాను తెలిపారు। కోవిడ్ వ్యాక్సినేషన్ పట్ల ప్రజలు అపోహలు విడనాడి అందరూ తప్పక వ్యాక్సిన్ చేయించుకోవాలని తెలిపారు। డాక్టర్ కొత్త శశికిరణ్ బత్తుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, మేము కోవిడ్ వ్యాక్సిన్ చేయించుకొని ఎంతో ఆనందంగా ఉన్నామని అందరూ తప్పక చేయించుకోవాలని తెలిపారు। నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కొత్త శశికిరణ్, నేను ఇక్కడ కోవాక్సిన్ వ్యాక్సిన్ వేయించుకున్నాను, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు ఇప్పుడు దాకా, అందరూ భయం లేకుండా వచ్చి వ్యాక్సినేషన్ వేయించుకోండి, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అందరూ వ్యాక్సినేషన్ వేయించుకుంటాను కోరుకుంటున్నాను। నేను డాక్టర్ నరేష్ రెడ్డిని, మైత్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఆర్థోపెడిక్ డాక్టర్ పనిచేస్తున్నాను। ఇప్పుడే కోవాక్సిన్ ఇంజెక్షన్ తీసుకున్నాను, మా హాస్పిటల్లో ఈ వ్యాక్సిన్ స్టార్ట్ చేస్తున్నారు, లాస్ట్ 1 వీక్ నుంచి ఈ ప్రాసెస్ జరుగుతుంది। సో దీనివల్ల హాస్పిటల్లో ఆల్మోస్ట్ 80% ఇంజెక్షన్ తీసుకున్నారు, ఎవరికి ఎటువంటి రియాక్షన్స్ కూడా లేవు। సో ఈ వ్యాక్సిన్ కోసం ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి ఎటువంటి భయాలు అపోహలు లేకుండా ఇంజెక్షన్ వేయించుకుంటారని ఆశిస్తున్నాను। గత వారం నుంచి కూడా ఇక్కడ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాము, ఫ్రంట్ లైన్ వర్కర్స్కి ప్రస్తుతం వేస్తూ ఉన్నాము, ఎక్కువ మంది రావడం లేదు। మాకు ఇచ్చిన బెనిఫిషరీ లిస్ట్ ప్రకారంగా మేము 2-3 సార్లు కూడా వాళ్ళకి కాల్స్ చేస్తున్నాము, రావట్లేదు। ఇప్పుడు మన డాక్టర్స్ మాట్లాడారు కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు। ఏమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్, ఏ వ్యాక్సిన్ వేసుకున్నా మనకు కొంచెం ఒళ్ళు వెచ్చబడడం, వళ్ళనొప్పులు రావడం అనేది సహజం, అలాంటివి వస్తాయి తప్పించి మిగతా ఏ విధమైనటువంటి సీరియస్ ఏఈఎఫ్ఐ అయితే రావడం లేదు కాబట్టి ఎవరికి పేర్లు అయితే వస్తున్నాయో మేము ఎవరికి కాల్స్ చేస్తూ ఉన్నామో వాళ్ళందరూ దయచేసి వచ్చి మరి వ్యాక్సిన్ వేయించుకోవాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాను। మరి ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎర్ఎం నరేష్ రెడ్డి, డాక్టర్ ఆలపాటి కృష్ణ సందీప్, డాక్టర్ కేసిన వెంకట నరేంద్ర, ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, ఏఎన్ఎంలు ఆర్ఎస్ సౌజన్య, లక్ష్మీ తులసి, ఆశా వర్కర్ పద్మావతి, అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి, షేక్ జాన్వీ తదితరులు పాల్గొన్నారు। ఆర్ఎస్ వర్ధన్ మార్ట్, సాయి గ్రాండ్ బజార్ మరియు ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ వారి సంయుక్త ఆధ్వర్యంలో లక్కీ డిప్ నిర్వహించారు। శనివారం స్థానిక నెహ్రూ రోడ్లోని వర్ధన్ మార్ట్ నందు నిర్వహించిన ఈ లక్కీ డిప్లో టీ ఆనంద్ విజేతగా నిలిచారు। ఏరియల్ ఉత్పత్తులు కొన్న వినియోగదారులకు కూపన్స్ ఇచ్చి వాటిని లక్కీ డిప్ తీయడం జరిగిందని, వినియోగదారుల అభిరుచికి తగినట్లు స్వచ్ఛమైన నాణ్యతతో కూడిన ఉత్పత్తులను అందించడం జరుగుతుందని సంస్థ నిర్వాహకులు తెలిపారు। ఈరోజు 5,000 స్క్వేర్ ఫుట్తో ఆర్ఎస్ వర్ధన్ మార్ట్, సాయి గ్రాండ్ బజార్ సంస్థలతో మేము ఏర్పాటు చేసి ఉన్నాము। ఈరోజు ఇక్కడ మా వినియోగదారులకి అనేక రకాల ఆఫర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈరోజు ఇక్కడ లక్కీ డ్రా తీయడం జరిగిందండి। మా దగ్గర ఈ కంపెనీ వారి తాలూకు ఏరియల్ ప్రొడక్ట్స్ ఏది కొన్నా కూడా
వాషింగ్ మిషన్కి లక్కీ డ్రాలో వచ్చే విధంగా కూపన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. వినియోగదారులతోనే ఈ కూపన్ తీయడం జరిగింది. ఈరోజు మరి టీ ఆనంద్ 45463 బిల్ నంబరు, మరి తనకి ఈ గెలుపు పొందే అవకాశం దక్కింది. మరి ఇట్లాంటి ఆఫర్స్ మా తెనాలి పట్టణంలో మా సంస్థ ద్వారా అనేక రకాల ఏర్పాటు చేయడం జరుగుతుంది. కార్యక్రమంలో అరవింద్, హరీష్, అవుతు నారపరెడ్డి, నాళం రజనీకుమార్, కె సతీష్, కె సురేష్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐలలో ఆగస్ట్ 2020 సంవత్సరానికి సంబంధించి 5వ విడత దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ప్రిన్సిపల్ ఆర్ చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా నందుగల ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఐటీఐల నందు ఆగస్టు 2020 సంవత్సరం మొదటి మరియు 3వ విడత మరియు 4వ కౌన్సిలింగ్ నందు మిగిలిన ఖాళీలను పూర్తి చేయుటకు 5వ విడత ప్రవేశం కొరకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఫిబ్రవరి 6, 2021 తేదీ నుండి అప్లికేషన్లు ఆన్లైన్ ద్వారా వెబ్సైట్ నందు తమ యొక్క ఎస్ఎస్సి మార్క్స్ మెమో మరియు మొబైల్ నెంబర్తో 11 ఫిబ్రవరి 2021 తేదీ సాయంత్రం 5 గంటలలోపు రిజిస్టర్ చేసుకోవాలని, అభ్యర్థులు అప్లికేషన్లను రిజిస్టర్ చేసుకున్నందుకు ఏమైనా సందేహాలుంటే తెనాలి, గుంటూరు, మాచెల్ల, నిజాంపట్నం మరియు గూడవల్లిలో గల ప్రభుత్వ ఐటీఐల నందు సంప్రదించవాలని తెలిపారు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు తమ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్స్తో గవర్నమెంట్ ఐటీఐలలో 13 ఫిబ్రవరి 2021 తేదీ ఉదయం 9 గంటలకు మరియు అన్ని ప్రైవేట్ ఐటీఐలలో 15 ఫిబ్రవరి 9 గంటలకు జరుగు కౌన్సిల్కు హాజరు కావాలని ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలియజేశారు. గవర్నమెంట్ ఐటీఐలు మరియు ప్రైవేట్ ఐటీఐల నందు గుంటూరు జిల్లాలో అడ్మిషన్ కొరకు 2nd, 3rd and 4th ఫేజ్లో మిగిలిన ఖాళీ వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా 11వ తారీఖు వరకు అప్లికేషన్ అప్లోడ్ చేసుకోవడానికి గవర్నమెంట్ మిగిలిన వేకెన్సీస్కి అంటే 5వ విడత కౌన్సిలింగ్ జరుగుతున్న కొరకు పర్మిషన్ ఇచ్చింది. అదేవిధంగా అది 12వ తారీఖు మెరిట్ లిస్ట్ చేస్తారు. అదేవిధంగా 13వ తారీఖు వచ్చేటప్పుడు గవర్నమెంట్ కాలేజీలు, 15వ తారీఖు వచ్చేటప్పుడు ప్రైవేట్ కాలేజీల్లో అడ్మిషన్ జరుగుతుంది. ఎక్కడైతే చేరదలుచుకున్నారో వాళ్ళు ఐటీఐకి అప్లికేషను ITI.NIC.in అనే వెబ్సైట్లో పోర్టల్లో అప్లోడ్ చేసుకోవచ్చు. ఆ దగ్గరలో ఉన్న ఐటీఐలు ఏదైతే ఉందో దాన్ని చేసుకోవడానికి పాసిబిలిటీ గుంటూరు జిల్లా మొత్తం కూడా ప్రతి ప్రైవేట్ ఐటీఐలో చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. 35 సంవత్సరాలుగా ఆంధ్ర బ్యాంక్లో మేనేజర్గా సేవలు అందిస్తూ పదవీ విరమణ చేసిన కనపర్తి నవంబర్ను అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించారు. స్థానిక బాలాజీరావుపేటలోని ట్రస్ట్ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు ఘనంగా సత్కరించి ఆయన సేవలను కొనియాడారు. ఆంధ్ర బ్యాంకులో మేనేజర్గా పనిచేస్తూ అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యునిగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయడం అభినందనీయమని కొనియాడారు. కార్యక్రమంలో కనపర్తి అబ్రహం లింకన్, డి సందీప్, అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. మా అంబేద్కర్ సేవా ట్రస్ట్ సభ్యులు, గౌరవనీయులు, కనపర్తి నవంబర్ గారు గత 35 సంవత్సరాలుగా ఆంధ్ర బ్యాంకులో ఉద్యోగం చేసి 4 రోజుల క్రితమే మరి ఉద్యోగ విరమణ చేసిన సందర్భంగా అంబేద్కర్ సేవా ట్రస్ట్ సర్వసభ్య సమావేశంలో ఈరోజు వారిని ఘనంగా సత్కరించడం జరిగింది. ఉద్యోగ బాధ్యతలు చేస్తూ అంబేద్కర్ సేవా ట్రస్ట్ చేస్తున్నటువంటి కార్యక్రమాల్లో అనేక గ్రామాల్లో పర్యటించి అనేక గ్రామాల్లో స్వచ్ఛందంగా సేవలో మాకు సహకరించినటువంటి కనపర్తి నవంబర్ గారిని మరి మేము సాధారణంగా గౌరవిస్తూ సేవా ట్రస్ట్ చేస్తున్నటువంటి పనులలో సహకారం అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మా సభ్యుల్ని ఘనంగా సత్కరించడం జరిగింది. మరి అంబేద్కర్ సేవా ట్రస్ట్ తరఫున మా సభ్యులైన కనపర్తి నవంబర్ అన్నకి రిటైర్డ్ సందర్భంగా ఈ సేవా ట్రస్ట్ ఆయనకి ఘనంగా సన్మానం చేసుకుంటుంది. ఆయన చేసిన సేవలకు గాను ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్కి గత 35 ఏళ్ళ నుంచి ఒక పక్క ఉద్యోగం చేస్తూ ఈ సేవా ట్రస్ట్కు తన సహాయ సహకారాలు అందిస్తూ ఈరోజు వరకు ఈ అంబేద్కర్ సేవా ట్రస్ట్ యొక్క బాధ్యతలను మోస్తూ ఇక ముందు కూడా మొయ్యాలని కోరుకుంటూ మరి ఆ అన్నకి మేము చిన్న సత్కారం చేసుకుంటాం. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెనాలి డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికలకు సకల సన్నాహాలు, సబ్ కలెక్టర్ మయూర్ అశోక్. ఎమ్మెల్యే అన్న
సేనాపతిని శివకుమార్ సమక్షంలో వైసీపీలో చేరిన అంగల్ కుదురు టీడీపీ నేతలు. స్వచ్ఛ సర్వేక్షణ్ 2021లో పట్టణానికి మెరుగైన ర్యాంకు రావడానికి ప్రజల తోడ్పాటు అవసరం. శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు. వైకుంఠపురం నందు కరోనా కారణంగా నిలిచిపోయిన అన్నదాన కార్యక్రమం శనివారం నుండి తిరిగి ప్రారంభం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.